హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచం నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూతమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందనో వారి కంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కృపాసును కూర్చున్నాను. ఏలైనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు. ఇదిగాక నేను ఆయనకు తండ్రిని అయ్యుందును, ఆయన నాకు కుమారుడే ఉండును అనియు. ఆ దూతలతో ఎంతైనా ఎప్పుడైనా చెప్పినా మరియు ఆయన భూలోకమునకు ఆది సంబుతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అజ్ఞించి వాళ్ళుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా, నీ సింహాసనం నిరంతరము నిలిచినది, నీ రాజధనము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించును. మరియు ప్రభువ, నీ వాది ఎందు భూమికి పునాది వేస్తువి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే, అవి నశించిన గాని నువ్వు నిలిచిందువు, అవన్నీ వసనమే పాతగిలను, ఉత్తరం వల్లే వాటిని మర్చిపోతువు, అవి వసనం వల్లే మార్చిపడును కానీ నీ వ్యాకరీతిగానే ఉన్నవు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాతపీఠంగా చేయ వరకు నా కుడి పరుశుని కూర్చునుము అని తన దూతలు ఎవరి గురించి నేను ఎప్పుడైనా చెప్పినా వీరందరూ రక్షణ అను స్వాస్యం పొందబోవారికి పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా.